బాదుషా ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ స్వీట్ బాదుషా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు 1/4 కిలో పిండి తీసుకొని, మైదా పిండి, దాంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది మైదా పిండి. ఇప్పుడు నేను 1-2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ డాల్డా బాగా వేడి చేసి నేను వేసుకుంటున్నాను. దీంట్లో వేడి చేసి వేసుకుంటే మనకి పిండి మృదువుగా కలుగుతుంది. చూడండి, పిండి మొత్తం ఇది కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, ఆయిల్తో మొత్తం పిండి కలిపేసాం కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతి పిండిలా దీన్ని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి ఆయిల్, వేడి ఆయిల్ పడగానే కొంచెం ఉండల్లా కలుస్తుంది. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాకం పెట్టుకోవాలి. పాన్ పెట్టి 1 కప్పు షుగర్ వేసుకొని, 1 కప్పు మైదా పిండికి 1 కప్పు షుగర్ పడుతుంది. ఇప్పుడు 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది, పాకం కరెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుతూ పాకు మరగనివ్వాలి. కొంచెం వేడెక్కినాక 1 స్పూన్ నిమ్మరసం కానీ చిన్న పటిక ముక్క కానీ దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే పాకం మనకి ఎంతసేపు ఉన్నా గట్టి పడకుండా ఉంటుంది. బాదుషా పీల్చుకోవాలి కాబట్టి మనకి పాకంలో ఉండాలి. నిమ్మరసం కానీ పటిక కానీ వేస్తే పాకం అలాగే ఉంటుంది. ఇలా బబుల్స్ వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా చూడండి, మరిగిపోయింది. ఇది పక్కన పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఉండలు గట్టిగా కొంచెం ఒత్తుకోవాలి, లేదంటే మనకి ముక్కలుగా అయిపోతాయి. ఇలా ఈ షేప్లో మనం బాదుషా చేసుకోవాలి. చూడండి, ఈ షేప్లో చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు మనకు కరెక్ట్గా వస్తాయి. ఇలాగే చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే బాదుషా లాగా మనం షేప్ చేసుకోవాలి. కొంచెం ఉండ చేసేటప్పుడు 2 చేతులతో ప్రెస్ చేస్తే మనకి ఉండ కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ పిండి మొత్తం ఇలా షేప్ చేసుకొని పక్కన పెట్టుకొని మనకి బాదుషాలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక, రీఫ్రిజ్ సరిపడా ఆయిల్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కినాక మనం చేసుకున్న బాదుషాలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో వేయించాలి. చూడండి, కొంచెం వేగేసరికి పైకి వస్తాయి. పైకి వచ్చేటప్పుడు తిరగవేసి మనం సిమ్లో వేయించుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కొంచెం నెమ్మదిగా వేయిస్తే మనకు లోన కూడా బాగా ఫ్రై అవుతాయి. కలర్ వచ్చే అయిపోయి కదా, ఇప్పుడు తీసి ఆయిల్ లేకుండా ప్లేట్లో తీసుకొని మనం పక్కన పెట్టిన పాకంలో వేసుకొని ఇవి కరెక్ట్గా 10 నిమిషాల పాటు పాకంలోనే ఉంచాలి. పాకంలో ఉంచితే బాగా పీల్చుకొని మనకి స్మూత్గా చాలా మెత్తగా స్వీట్ బాదుషా రెడీ అవుతాయి. పాకం పీల్చుకునేసరికి కొంచెం పెద్ద సైజులు కూడా వస్తాయి. చూడండి, పాకం కూడా గట్టి పడకుండా అలాగే ఉంది కదా. చూడండి, పాకం పీల్చేసరికి బాదుషా షేప్ కూడా చాలా స్మూత్గా కనిపిస్తుంది కదా. మనకు ఆ షేప్ వచ్చిందంటే లోన కూడా బాగా పాకం పీల్చుకొని చాలా స్మూత్గా ఉందని తెలుస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే, చాలా మెత్తగా ఉండే స్వీట్ బాదుషా రెడీ. మనం వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి స్వీట్ షాప్లో దొరికే స్వీట్ బాదుషాలా ఉంటాయి. ఈ వీడియో కానీ నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.